హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి చాలామంది ఏంటంటే ఇంకా అమౌంట్ అనేది రాలేదు, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించి మనకు విద్యాశాఖ మంత్రి ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అమ్మఒడికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. ఎంతమందికి అకౌంట్లో క్రెడిట్ అయింది, ప్రతి చిన్న అప్డేట్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి దగ్గరికైతే చాలామంది కంప్లైంట్స్ వెళ్ళాయి, మాకు ఇంకా అమ్మఒడి సంబంధించి అమౌంట్ అనేది రాలేదు, మేము అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేశాము, తర్వాత మాకు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉంది, మాకు ఎందుకు రావడం లేదని చాలామంది కంప్లైంట్స్ అయితే తీసుకుని వెళ్ళారు. దానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో అయితే ఆయన క్లియర్గా చెప్పారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుంది. సో గవర్నమెంట్ ఏంటంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడానికి కొంచెం ఇబ్బందులు అవుతుంది, పెర్ డే డైలీ 4 లక్షల మందికి అయితే సెండ్ చేస్తున్నాము. సో సంక్రాంతి లోపల అంటే 15వ తేదీ సంక్రాంతి లోపల ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అకౌంట్లోకి పడే విధంగా చర్యలు అయితే తీసుకున్నాము. కొంచెం అటు ఇటు అయినా కానీ ఎలిజిబుల్ లిస్ట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమందికి 15,000 రూపాయలు వస్తాయని చెప్పి చెప్పారు. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది వస్తుందన్నారు. సో ఇంకా కొంతమంది ఏంటంటే మా పక్కింటి వాళ్లకు వచ్చింది, మాకు ఇంకా రాలేదు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టుకున్నారండి, అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదో ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నారు. ఆ ఆర్డర్లో ఏంటంటే మీ పేరు లాస్ట్లో ఉండొచ్చు లేదా ఫస్ట్లో ఉండొచ్చు, అందుకని మీకు లేట్గా రావడానికి మెయిన్ రీజన్ ఇది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మనకు విద్యాశాఖ మంత్రి గారు అయితే క్లారిటీగా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎవరికైతే అమ్మఒడి రాలేదో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు బ్యాంక్స్ వచ్చేసి 15వ తేదీ రోజు హాలిడే ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్కి వచ్చేసి 16వ తేదీ కూడా ఇచ్చారు. సో రేపు 12, 13, 14వ తేదీలలో కూడా మీకు అమౌంట్ అనేది పడవచ్చు. సో వాళ్ళు డెడ్లైన్ అయితే 18వ తేదీ వరకు పెట్టుకున్నారు, 18వ తేదీ వరకు అమౌంట్ అనేది అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి అని చెప్పారు. సో నిన్న కొంతమందికి మొబైల్లో మెసేజ్ వచ్చాయి, కానీ నిన్న బ్యాంక్ లేదు కాబట్టి ఈ రోజు కూడా బ్యాంక్ లేదు, అమ్మఒడి అమౌంట్ అయితే రాదు. ఈరోజు మీరు ఎదురు చూడకండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ కామెంట్ చేయండి. ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, కొంచెం ముందు వెనక అవుతుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.